अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతికిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతికిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ ఇంటి బాధ్యత అప్పచెప్పటం అంటే ఇంట్లో ఉన్న వాళ్ల బాధ్యత కూడా ఆవిడ చేతిలో పెట్టటమే. ఐఎమ్ సారీ ప్రభా, వెరీ సారీ. ఇప్పుడు ఏమైందని సారీ చెప్తున్నారండి? ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను నాకు ఈరోజే తెలుసు. మొత్తానికి రచయిత భార్య అనిపించుకున్నావు. ఈ వయసులో నన్ను ప్రేమ కోసం వెతకమంటావు, బాగుంది, చాలా బాగుంది. మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మర్చిపోయావా విషయాన్ని? కొన్ని విషయాలు నాకు గుర్తుండవు రాజీ, నువ్వు మర్చిపో. తనలో తానే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా, లేత నీలాన్ని జల్లులుగా చిమ్ముతోంది ఆకాశం, వసుంధర పైన మనుషులు విసిరిన మాలిన్యాన్ని మంచు కడిగేస్తోంది. ప్రతి మొగ్గను, ప్రతి కొమ్మను, ప్రతి రెమ్మను ఉషానిలం పలకరిస్తోంది. బాటకు ఆ పక్కన ఈ పక్కన ఉన్న చిన్న చిన్న గరికపోసలు గుసగుసలాడుకుంటున్నాయి. నన్ను చూచి ఓ కీచురాయి అరిచి అరిచి గొంతు తలుపులు మూసుకున్నది వేకువన. ఆ భయంకర లేత చీకటి ఏకాంతంలో గాయపడిన నా గుండె కార్చిన జ్ఞాపకాల క్షణాలు బిందువులుగా నా వర్తమానం మీద చిందిపడుతున్నాయి. నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావన్న బాధ, ఆ బాధలోనే నిన్ను తలుచుకోవటంలోని ఆనందం, ఆ ఆనందం లోతుల్లోంచి తెలియని బాధ, దీన్నే బాధానందం అంటారేమో కదా. ఎలా ఉంది చిన్ని? నువ్వు చెప్తున్న పదాలు అర్థం కాకపోయినా ఆ భర్త పడిన వేదన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకవేళ
నేను కూడా ఈ కథలోని పాత్రలాగా దూరం అయితే నువ్వు కూడా ఇలాంటి అనుభూతి పొందుతావు కదూ లేదు లేదు ఆ స్థితి నాకు రాదు నా నుంచి నీకే ముందు ఎడబాటు కలుగుతుంది నేను రోజు ఆ దేవుణ్ణి ఆవరమే కోరుకుంటున్నాను నిజం శాంత నువ్వు నందివర్ధనం పువ్వులాగా భవభూతి కవితలా ఉంటావు నిన్నిలా చూస్తూ చూస్తూనే కన్నుమూయాలని ఉంది అంటే నన్ను ఏడిపిద్దామనే నిర్ణయించుకున్నావు అన్నమాట ఎంత దుర్మార్గుడివి చచ్చిన నీకా ఛాన్స్ ఇవ్వను గాక ఇవ్వను అంతే పిచ్చి శాంత పెదనాన్న గారు పెద్దమ్మా నువ్వమ్మా రాజీ ఏమిటి సంగతులు కూర్చో ఎందుకో రమ్మన్నారట అమ్మ చెప్పింది అవునమ్మా చాలా రోజులు ఎందుగా నిన్ను చూసి అందుకే రమ్మన్నాను ఏమిటి కబుర్లు మీకు తెలియనివేముంటాయి పెదనాన్న నా దగ్గర ఎందుకు ఉండకూడదు వయసులో ఉన్నవాళ్ళు మీరు పెద్దాళ్లకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అంతా తెలిసి ఏం తెలియనట్టు అడగటం ఏం బాలేదు పెద్దనాన్న తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి అంతా తెలియదు కొంత మాత్రమే తెలుసు మిగతాది నువ్వు చెప్తావేమోనని రమ్మన్నాను చెప్పడానికేముంది అందరి ఆడపిల్లల్లాగే నేను ఓ నీచుడి చేతిలో మోసపోయాను ఆ విషయం నేను విన్నానమ్మా మీ నాన్న నాతో చెప్పి చాలా బాధపడ్డాడు అయినా ఇంత తెలివైన దానివి ఎలా మోసపోయావమ్మా నమ్మాను పెద్దనాన్న ఆ నీచుడిని నమ్మాను పోనీ వాడెవడో చెప్పమ్మా నీ వెళ్ళి మాట్లాడతాను వద్దు పెద్దనాన్న వాడి గురించి నేనెప్పుడో మర్చిపోయాను నేను తల్లిని కాబోతున్నానని తెలిసి సంతోషించాల్సింది పోయి కడుపు తీయించుకొని మీ వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం చేసుకో అన్నాడు ఏంటమ్మా రాజీ నువ్వనేది పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాను అని చెప్తున్నానమ్మా ఇలా చెప్తున్నందుకు నేనే సిగ్గుపడడం లేదు సిగ్గుపడాల్సిన అవసరం వస్తే వాడు పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్నాడుగా వాడు సిగ్గుపడాలిగా మరి నీ ధైర్యానికి మెచ్చుకోవాలి నీ స్థితికి బాధపడాలో అర్థం కావట్లేదమ్మా నేను నమ్మి మోసపోయానే కాని తప్పు చేయలేదు పెదనాన్న అది కాదే ఈ సంగతి తెలిస్తే నలుగురిలో ఎంత నగుబాటుగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఎంత ఆలోచించినా దీనికి పరిష్కారం దొరకదు పెద్దమ్మా ఈ విషయం తెలిసాక మీ అమ్మా నాన్న ఏమన్నారు సగటు తల్లిదండ్రులు వాళ్ళేమంటారు పెదనాన్న గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేస్తాము అన్నారు తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలు సుఖంగా ఉండాలనే కోరుకుంటారు అందులో తప్పు లేదుగా ఎందుకు లేదు పెదనాన్న చెడిపోయిన నన్ను అబార్షన్ పేరుతో బాగు చేసి ఎవడికో కట్టబెడితే అది వాణ్ణి మోసం చేసినట్టు కాదా అది తప్పు కాదా చూడు తల్లి నీ భావాలు నాకు నచ్చాయి కానీ ఒక్క విషయం ఆలోచించు మగాడు ఇలా తిరిగినా పట్టించుకొని ఈ సమాజం ఆడది తప్పు చేసిందని తెలిస్తే కాకుల్లా పొడుస్తారు అమ్మా రాజీ నా మాట విని మీ వాళ్ళు చెప్పినట్టు చేయమ్మా నాకు తెలియక అడుగుతాను పెద్దమ్మా ఒక పనిని ఇద్దరు కలిసి చేసినప్పుడు ఒకరు నేరస్తుల్లా మరొకరు పెద్ద మనిషిలా ఎలా అవుతారు ఆడపిల్లకో న్యాయం మగాడికో న్యాయం ఉనా కాదు ఇది పురుషాధిక్య ప్రపంచం అమ్మా ఇక్కడ ఆడదాన్ని గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం అందలం ఎక్కిస్తున్నాం అంటారే తప్ప అవకాశం దొరికితే రాబందుల్లా పీక్కు తినేవాళ్లే ఎక్కువ మీ పెద్దమ్మ చెప్పింది కరెక్టేనమ్మా స్త్రీకి సమాన హక్కులు ఇస్తున్నామనేది కథల్లో నవలల్లో తప్ప నిజ జీవితంలో కనిపించదు అలాంటప్పుడు ఎందుకు పెద్దనాన్న మీలాంటి రచయితలు అలాంటి రచనలు చేస్తారు వాస్తవాల్ని ఎందుకు రాయరు
వాస్తవం అనేది మన చుట్టూనే ఉంటుందమ్మా. దాన్ని ప్రత్యేకంగా రాసి చూపించాల్సిన పని లేదు. మనకు అందుబాటులో లేని ఊహాలోకాల గురించి రాస్తేనే పాఠకులు చదువుతారు. వాళ్ళకి ఫిక్షనే కావాలి తప్ప ఫ్యాక్ట్స్ అక్కర్లేదు. ఇప్పుడు నీ రచనా వ్యాసంగాల గురించి ఎందుకయ్యా, జరగవలసింది చూడు. అమ్మా రాజీ, సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబార్షన్ మాత్రం చేయించుకోను. నీకేమైనా పిచ్చి అంటే రాజీ, నీ జీవితం నాశనం అవుతుందమ్మా. అవ్వాల్సిన నాశనం ఎలాగో అయింది పెద్దమ్మా. కొత్తగా నాకు జరిగే నష్టమేమీ లేదు. నన్ను నా సమస్యని అర్థం చేసుకుని గౌరవించేవాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నీ పిచ్చి గాని అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడే? దొరుకుతాడేమోనని ప్రయత్నించాను. మొన్న మా నాన్న నాకు సంబంధం తెచ్చారు. ఆ పెళ్లి కొడుకుతో నేను రహస్యంగా నేను తల్లిని కాబోతున్నానని చెప్పాను. అందుకతను నాకేం అభ్యంతరం లేదు, ఇంత చిన్న విషయం కోసం నీలాంటి అంతగతను వదులుకోలేను అన్నాడు. వాడమ్మ కడుపు చల్లగుండా, ఎంత మంచివాడు. పెద్దమ్మా, విషయం పూర్తిగా వినకుండా మెచ్చేసుకోకు. వాడు మా నాన్నలాంటివాడే, ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించుకో అన్నాడు. అలా కుదరదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిగా ఉంటానంటే చెప్పు, చేసుకుంటాను అన్నాను. దెబ్బకు పారిపోయాడు. నువ్వే మఘాయిచ్చి పిల్లవే, ఎవరైనా అలా అంటారా? నేను మాత్రం అలాగే అంటాను. ఏం పెద్దమ్మా, పెళ్ళాం చనిపోయి పిల్లలున్నవాడు కూడా మరో పెళ్లికి తయారవుతాడు. ఆ వచ్చే అమ్మాయి తన పిల్లలకు తల్లిగా ఉండాలని కోరుకుంటాడు. ఏ మగాడికి అలా కోరుకునే హక్కుందా? ఆడదానికి లేదా? చూడమ్మా, లేదా ఉందా అనేది కాదు ప్రశ్న. ప్రపంచం నువ్వు ఎదిగినంత ఫాస్ట్గా ఎదగలేదు. చూడరాజీ, అలా ఎవరైనా ముందుకు వస్తే పెళ్లి చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి వాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అమ్మా రాజీ, ఇక్కడ మరో చిన్న ప్రశ్న. వాడికింతకు ముందే పెళ్ళయి భార్య చనిపోయి ఓ బిడ్డ ఉన్నాడనుకో, అప్పుడు కూడా పర్వాలేదా? పెదనన్నా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రిగా ఉండటానికి ఒప్పుకున్నప్పుడు అతని బిడ్డకు నేను తల్లిగా ఉండలేనా? తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. చాలా సంతోషం తల్లి, నీ అభిప్రాయాన్ని నిర్ణయాన్ని ఇంత నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పినందుకు నిన్ను నిజంగా అభినందిస్తున్నాను. త్వరలో నీకు మంచి జరిగేలా చూస్తాను. నా మీద నమ్మకం ఉంచు, నిశ్చింతగా వెళ్ళిరా. మీరింత భరోసా ఇచ్చాక నాకింక దిగులెందుకు పెదనాన్న? వస్తాను వస్తాను పెద్దమ్మా. ఏంటయ్యా నువ్వు, ఆ పిల్ల అంతిదిగా మాట్లాడుతుంటే మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తావేంటి? శాంత, ఇవి మన రోజులు కావు. ఇప్పుడంతా స్పీడు, అమ్మాయిలు అబ్బాయిలకెందులోనూ తీసిపోరు. ఏ కాలమైనా ఆడపిల్ల ఆడపిల్లే. కాదంటంలా, అందుకే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించాను. ఏంటి? నా స్నేహితుడు రంగారావుకి ఒక్కడే కొడుకు. పాపం, పెళ్లైన రెండేళ్లకే వాడి భార్య పోయింది. ఓ చిన్న పిల్లాడు. రంగారావుతో మాట్లాడి వాళ్ళబ్బాయికి రాజీని చేసుకుంటాడేమో అడిగొస్తాను. ఒప్పుకుంటాడంటావా? రంగారావు ఆధునిక భావాలున్నవాడు. ఆ కాలంలోనే కులాంతర వివాహం చేసుకున్నాడు. అతని కొడుకు కూడా అభ్యుదయ భావాలున్నవాడే. రాజీ గురించి చెప్తే అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. అయితే వెంటనే వెళ్ళిరా. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. అయ్యే బాబోయ్, ఇవాళ సూర్యుడు పడమటి దిక్కును ఉదయించినట్టున్నాడే. ఇప్పుడు ఏమైందని అంత వేటకారం? ఆహా తమరు, మార్నింగ్ వాక్ నుంచి ఇంత త్వరగా ఇంటికి వచ్చేసి కూర్చుంటేను అనుమానం వచ్చింది. అసలు మార్నింగ్ వాక్ వెళితేగా? వెళ్ళలేదా? ఏమయ్యా, ఒంట్లో గాని బాగలేదా? అదేం లేదులే, కంగారు పడకు. ఏదో కాస్త బద్ధకంగా అనిపించి మానేశాను. బద్ధకం ఏంటయ్యా బద్ధకం? ఇలా నిర్లక్ష్యం చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి? నువ్వు రాను రాను మరీ స్కూల్కెళ్ళనని మారాన్ చేసే పిల్లలాగా తయారవుతున్నావయ్యా. నీ పద్ధతి ఏం బాగలేదు. ఒక్క పూట మానేస్తే కొంపలే మునగవులే,
అంతగా అయితే ఇవాల్టిది రేపటిది రేపే చేసేస్తా. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుంది నీ వ్యవహారం. అలా చేసావనుకో కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటూ వారం రోజులు మంచవెక్కుతావు. ఆ తర్వాత నీకు సేవలు చేయలేక నేను చావాలి. అంటే నాకు సేవలు చేయడం నీకంత కష్టంగా ఉందన్నమాట? నీకు సేవలు చేయడం నాకు కష్టం కాదయ్యా. నువ్వలా సేవలు చేయించుకోకుండా ఆరోగ్యంగా ఉండడం అంటేనే నాకిష్టం. అర్థమైందా? అందుకే శాంత, నువ్వంటే నాకు అంత ఇష్టం. నీకు విమర్శించడమూ చేతవుద్ది, సమర్థించుకోవడమూ చేతవుద్ది. గుడ్ మార్నింగ్ రఘురా. రాజారా. ఏమిటి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అని రమ్మన్నావట? తొందరే ఉంది, మాట్లాడుకుందాంలే. వెళ్ళి కాఫీ తీసుకురా, కూర్చో. ఏంటి సంగతులు? ఇది మరీ బాగుందయ్యా. ఏదో మాట్లాడాలి అని రమ్మని పిలిచింది నువ్వు, ఏమిటి సంగతులు అని నన్ను అడుగుతావేమిటి? ఏం లేదు రాజారావు, మన రాజీ విషయం మాట్లాడదాం రమ్మని పిలిచాను. ఆ పాపిష్ దాని విషయం నాతో మాట్లాడుకు, అది నా పరువు తీసింది. చూడు రాజారావు, పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు, వాటిని క్షమించడం పెద్దలుగా మన ధర్మం. క్షమించి అంత చిన్న తప్పు చేసిందే అది. ఎవరితోనూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంది. పోనీ ఆ పాపాన్ని కడిగేసుకోవి అంటే ససేమ్రా వింటం లేదు. పైగా తను చేసుకోబోయేవాడెవడో తన బిడ్డకు కూడా తండ్రిగా ఉండాలని ముండి పట్టు పడుతుంది. అందులో నాకేం తప్పు కనిపించడం లేదు రాజారాం. రాజీ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? కడుపుతో ఉన్న పిల్లని ఎవడైనా చేసుకుంటాడా? చేసుకుంటాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, తండ్రిగా నీ కూతురు మనసు అర్థం చేసుకుని ఆమె నిర్ణయం ప్రకారం చేద్దామని నీకనిపించటం లేదా? అది తీసుకున్నది మంచి నిర్ణయమే అయితే అప్పుడు మనస్ఫూర్తిగా సమర్థించేవాడిని. అసలు అసలు నువ్వేలా సమర్థిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక్క విషయం ఆలోచించు రాజారా, నీ మాట ప్రకారమే అబార్షన్ చేయించుకుని నువ్వు చూపించిన వాడితో తాళి కట్టించుకుందే అనుకో, మన రాజీ ప్రశాంతంగా ఉంటుందంటావా? ఎందుకు ప్రశాంతంగా ఉండదు? చేసుకున్నవాడి దగ్గర తన గతం దాచిపెట్టినందుకు ప్రతి క్షణం తప్పు చేసిన దానిలా తల ఉంచుకోవలసిందేగా. ఆ విషయం పక్కన పెడితే రేపెప్పుడైనా ఈమె గతం ఆ చేసుకున్నవాడికి తెలిసిందే అనుకో, అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? అందుకే మన రాజీ అన్ని విధాలుగా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంది. తను నిర్ణయం తీసుకోగానే సరే అవసరం వ్యక్తి ఒప్పుకోవాలిగా. అలా ఒప్పుకున్నవాడే రాజీ జీవితంలోకి వస్తాడు. నీ పిచ్చిగాని అలాంటి ఆదర్శ పురుషులు ఈ కాలంలో ఎవరున్నారయ్యా? అలాంటి వ్యక్తి ఉన్నాడు కనుకనే ఆ విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. ఏంటి రఘురామ నువ్వు అనేది? రాజీ నీ కూతురి అయినా చిన్నప్పటినుంచి నా చేతుల్లో పెరిగింది, దాని జీవితం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకు ఉందనే సాహసించి ఓ సంబంధం మాట్లాడాను. నిజంగానా? వాళ్ళకి రాజీ గురించి అన్ని విషయాలు చెప్పావా? వాళ్ళు ఒప్పుకున్నారా? అన్నీ చెప్పాను. రంగారావు అని నా స్నేహితుడున్నాడు, ఆయనకు ఒక్కడే కొడుకు. రెండేళ్ల క్రితం కొడుక్కి పెళ్లి చేశాడు, కాని పాపం దురదృష్టవశాత్తు ఆయన కోడలు 6 నెలల క్రితం చనిపోయింది. ఆ అబ్బాయికే మన రాజీనిద్దామని వెళ్ళాను. అంటే రెండో పెళ్లివాడా? రెండో పెళ్లివాడు మాత్రమే కాదు, ఓ ఏడాది పిల్లాడికి తండ్రి కూడా. ఏమిటి, ఓ పిల్లాడికి తండ్రి కూడానా? మన అమ్మాయి కూడా ఓ పిల్లకో పిల్లాడికో తల్లి కాబోతోందిగా. ఆ విషయం మర్చిపోకు. అది నిజమే అనుకో, కాకపోతే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అనుకోగలడా? ఆ లెక్కన మన అమ్మాయి కూడా వాడి కొడుకును తన బిడ్డ అనుకోవాలిగా. అబ్బా, ఆడాళ్ళ పరిస్థితి వేరు, మగాళ్ళ పరిస్థితి వేరయ్యా. అందులోనూ మన అమ్మాయి తప్పు చేసింది. ఇలా మాట్లాడితేనే నాకు చిరాకొచ్చేది. ప్రేమించింది, అదేం తప్పు కాదే. తప్పంటూ ఏదైనా ఉంటే మన అమ్మాయిని మోసం చేసిన వాడిదే కాని రాజీది కాదు. కాబట్టి ఇంకెప్పుడూ రాజీ తప్పు చేసింది అనకు, తను మోసపోయింది అంతే. రఘురామ్, నా బిడ్డ మీద నీకున్న అభిమానం నాకు లేకపోయిందిరే. సర్లే, నీ స్థానంలో నేను, నా స్థానంలో నువ్వు ఉండుంటే ఈ మాట నేననేవాడినేమో. సరే, ఆ విషయం వదిలే.
నేను ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను. తన కొడుక్కి తల్లిగా ఉండటానికి రాజీకి ఇష్టమైతే ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా ఉంటానని తను ఒప్పుకున్నాడు. నిజంగా ఆ కుర్రాడు కాళ్ళకు దండం పెట్టాలనుందయ్యా. అంత పని అక్కర్లేదులే గాని, నీకు సంబంధం నచ్చితే ఆ కుర్రాడి కాళ్ళు కడిగి మన రాజీనిచ్చి పెళ్లి చేయి. అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది చెప్పు. నా గుండెల మీద బరువు దించావు. ఈ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనా? మనలో మనకి రుణాలేమిటి? రాజీ మాత్రం మా పిల్ల కాదా? ఇదిగో ఏమయ్యో, వెంటనే వెళ్లి రంగారావు గారితో పెళ్లి విషయం మాట్లాడండి, మంచి ముహూర్తం చూడండి. అలాగే సాయంత్రం నేను రాజారాం వెళ్లి ఆ అబ్బాయిని కలిసి అన్ని విషయాలు మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాంగా. మరి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోనక్కర్లేదా? అవన్నీ పెద్ద విషయం కాదు రాజారాం. సర్లే, ఎలాగూ సాయంత్రం వెళ్తున్నాగా, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని అప్పుడు చూద్దాంలే. అలాగే. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి.